కన్నడకుండా ఆ థీరీ నేచర్ని బట్టి ఏంటంటే వీటికి డిఫరెన్స్ నేమ్ పాజిటివ్ స్కూల్, ఎంపరేటివ్ స్కూల్, నెక్స్ట్ ఆస్ట్రేలియన్ స్కూల్ ఆర్ అనలాటికల్ స్కూల్. సో అనలాటికల్ స్కూల్స్లో సో మెయిన్గా ఏంటంటే బెంతమ్ అనే అతను ఉంటాడు, సో ఇంకొక అతను ఏంటంటే ఆస్టిన్ ఉంటాడు. సో బెంతమ్ అనే అతను ఏంటంటే ద ఫస్ట్ ప్రొఫౌండర్ ఆఫ్ ది అనలాటికల్ స్కూల్. సో అనలాటికల్ స్కూల్ గురించి మొట్టమొదటిసారిగా చెప్పింది ఎవరంటే బెంతమ్. సో ఇతను ఏమిటంటే లా నథింగ్ బట్ ద రిలేషన్ బిట్వీన్ ద లా అండ్ ద స్టేట్ అంటాడు, లాకిని స్టేట్కి. సో రిలేషన్ ఎట్లా ఉంటుంది అనేది ఇతను చెప్పుకొచ్చాడనమాట. సో ఇతను చెప్పుకొచ్చినప్పుడు ఏంటంటే బెంతమ్ చెప్పినటువంటి థీరీ ఏంటంటే ఇతను ఒక బుక్ రాస్తాడు, లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అనే బుక్ రాస్తాడు. సో ఆ లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్లో ఇతను చేసిన ఇతను చెప్పినటువంటి కామెంట్స్ ఏంటంటే సో చట్టాలు అనేవి దేశాలు చేస్తాయి, రాష్ట్రాలు చేస్తాయి, ఇలా వ్యవస్థలు చేస్తాయి. ఈ చట్టాలు ఎవరి మీద చేస్తాయంటే సొసైటీ మీద చేస్తాయి. ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడు కూడా ఈ చట్టం ఒక అంటే స్టేట్లు ఎవరు ఉంటారు, ప్రజలు ఉంటారు, ప్రజలందరూ కలిపితేనే ఒక స్టేట్ అవుతుంది. ఈ స్టేట్కి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, ఎప్పుడు వాళ్ళకున్నటువంటి ఫ్రీడమ్ ఎప్పుడు వాళ్ళకు ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ప్రజలు ఉన్నప్పుడు, ఎప్పుడు వాళ్ళకున్నటువంటి ఫ్రీడమ్ వాళ్ళకు ఉన్నప్పుడు అల్టిమేట్గా వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో వాళ్ళు దాన్ని పొందడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారు. సో అట్లా ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి మాత్రమే ఈ యొక్క స్టేట్స్ అనేవి చట్టాలు తీసుకురావాలి తప్పించి సో ప్రజల యొక్క హక్కుల్ని భంగం కలిగించే విధంగా చట్టాలు ఉండకూడదని చెప్పేసి ఈ యొక్క బెంతము తన లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్లో చెప్తాడు. అంటే చట్టం పరిమితుల గురించి ఇతను లిమిట్స్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్లో చెప్పడం జరుగుతుంది. సో ఇతని తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే ఆస్టిన్. సో ఆస్టిన్ ఏంటంటే ఈ యొక్క అనలాటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ గురించి వివరిస్తే అని చెప్తాడంటే రకరకాల ఒపీనియన్ చెప్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే ఆస్టిన్ చెప్పింది ఏంటంటే సో ఈ జనరల్గా ఈ అనలాటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ అనేది ఎప్పుడు సంబంధించిన 19th century సంబంధించింది. సో ఈ అనలాటికల్ స్కూల్ ఆఫ్ జ్యూరిస్ప్రుడెన్స్ ఇది ప్యూర్లీ అగనెస్ట్ ద న్యాచురల్ లా స్కూల్ అన్నమాట. ఈ న్యాచురల్ లా స్కూల్కి అగనెస్ట్గా ఉంటుంది. అంటే ఏంటి, ఎథిక్స్ అండ్ మోరల్స్ ఉన్నాయి కదా, ఎథిక్స్ అండ్ మోరల్స్కి వ్యతిరేకంగా ఈ అనలాటికల్ స్కూల్ అనేది ఏర్పడింది. ఎందుకు ఏర్పడింది అంటే ఇది 18th century. సో 18th century పూర్తిగా టెక్నాలజీ అంతా కూడా అడాప్ట్ చేసుకోవడం మూలంగా ఏంటంటే ఈ ఎథిక్స్కి మోరల్స్కి వాల్యూ లేకుండా పోయింది. సో ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. ఇంపార్టెన్స్ ఎప్పుడైతే లేకుండా పోయిందో అందుకని చెప్పేసి ఆస్టిన్ కూడా ఏంటంటే ఈ ఎథిక్స్ అండ్ మోరల్స్కి ఎటువంటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఈ చట్టాలు అనేవి లా అనేది ఎట్లా ఎగ్జిస్ట్ అయిందని చెప్తాడంటే ఇతను పాస్ట్కి కానీ ఫ్యూచర్కి కానీ ఇంపార్టెన్స్ ఇవ్వడు, ఏదైతే ప్రజెంట్ ఉంటుందో ప్రజెంట్ దానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. పాస్ట్ అంటే ఏంటి ఈ వీటికి, ఫ్యూచర్ అంటే రాబోయే చట్టాలకి. సో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రజెంట్స్కి మాత్రమే ఇతను ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చెప్పాను కదా పాస్ట్ అంటే ప్రజెంట్ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ క్లాస్, ఏవైతే ఎగ్జిస్టింగ్ క్లాస్ ఉన్నాయో వాటికి అతను ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాడనమాట. సో ఇక్కడ ఇతను చెప్పింది ఏంటంటే సో డెఫినేషన్ ఒకటి ఉంటుంది ఏంటంటే ఆస్టిన్ ఒక డెఫినేషన్ ఇస్తాడు. ఏం డెఫినేషన్ ఇస్తాడంటే సో ద గైడెన్స్ ఆఫ్ అన్ ఇంటెలిజెన్స్ బీయింగ్ బై అనదర్ ఇంటెలిజెన్స్ బీయింగ్ హ్యావింగ్ పవర్ ఓవర్ హిమ్ అంటాడు. అంటే ఏమి లేదు సార్, సో ఇంటెలిజెంట్ పర్సన్ అంటే ఏ ఈజ్ ద ఇంటెలిజెంట్ పర్సన్, సో బి ఈజ్ ద ఇంటెలిజెంట్ పర్సన్, సో ఏ ఈజ్ ద సుపీరియర్, బి ఈజ్ ద ఇన్ఫీరియర్ పర్సన్. అంటే ఇతను ఒక సుపీరియర్ ఇంటెలిజెంట్ పర్సన్ ఆర్డర్స్ ఎవరికి ఇష్యూ చేస్తాడంటే ఇతను ఇమీడియట్ సబార్డినేట్ ఇష్యూ చేస్తాడు. అంటే ఇతను సబార్డినేట్ ఇన్ఫీరియర్ అంటే ఇతనికి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడని చెప్పేసి ఒక డెఫినేషన్ ఇస్తాడనమాట. ఆ డెఫినేషన్ ఒకసారి చదువుతానండి. లా ఈజ్ ఎ రూల్ లే డౌన్ ఫర్ ది గైడెన్స్ ఆఫ్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్ బై అనదర్ ఇంటెలిజెంట్ బీయింగ్ హ్యావింగ్ పవర్ ఓవర్ హిమ్ అంటే ఇతని మీద ఇతను ఎవరైతే ఉంటారో సుపీరియర్ ఇంటెలిజెంట్ ఉంటాడో అతను ఇతని మీద అధికారం కలిగి ఉంటాడు, అంటే దాన్ని కమాండ్ చేసే హోదా కలిగి ఉంటాడని చెప్పేసి ఇతను లా అంటే లా అనే దానికి డెఫినేషన్ ఇస్తాడు. అంటే లా ఎవరి దగ్గర ఉంది, ఇతను ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎవరు ఏ ఇంప్లిమెంట్ చేస్తాడు, ఎందుకని ఇతను సుపీరియర్ ఇంటెలిజెంట్ అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏం చెప్తాడంటే సో ఈ లాని మీకు ఒక టేబుల్ వచ్చిందా, మీకు గ్రూప్లో ఒక టేబుల్ పంపించారు వచ్చింది సార్, అది ఒకసారి చూడండి మీకు చెప్పేస్తాను. సో అది చూడండి, జనరల్గా ఏంటంటే లాని అతను ఏమంటాడంటే ఆస్టిన్ ఏమంటాడంటే ఒకటి ప్రాపర్లా రెండోది ఇంప్రాపర్లా అంటాడు.
సో ప్రాపర్ లా అంటే ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కలిగి ఉన్నదాన్ని ప్రాపర్ లా అంటాం. ఇంప్రాపర్ లా అంటే అట్లాంటి విధానం లేని దాన్ని ఇంప్రాపర్ లా అంటాం. సో ఈ లా ప్రాపర్ లా మళ్ళీ ఎన్ని విధాలుగా చెప్తాడు ఇతను, రెండు విధాలుగా చెప్తాడు. ఏమని చెప్తాడు, లా సెట్ బై గాడ్ టు మెన్, అంటే దేవుడు అంటే గాడ్ టు మెన్ అంటే అనాది కాలం నుంచి వచ్చినటువంటి చట్టాలని గాడ్ టు మెన్ అంటాం. ఇంకొకటి ఏం చెప్తాడంటే మెన్ టు మెన్ అంటాడు, అంటే మన మనుషుల కోసం చేసుకున్న చట్టాలని మెన్ టు మెన్ చట్టాలు అంటారు. సో ఈ మెన్ టు మెన్ చట్టాల్లో చూడండి మళ్ళీ రెగైన్ టూ టైప్స్ చెప్తాడు. ఏమని చెప్తాడంటే సో మెన్ టు మెన్ చేసే చట్టాలు ఎలాగుంటాయంటే పొలిటికల్ సుపీరియర్ చేసే చట్టాలు అన్నమాట. సో పొలిటికల్ సుపీరియర్ చేసే చట్టాలని మెన్ టు మెన్ చట్టాలు అంటాడు. ఇంకొకటి ఏంటంటాడు సెట్ బై మెన్ యాజ్ ఎ నాట్ పొలిటికల్ సుపీరియర్, అంటే అది కూడా మెన్నే చేసుకున్నారు కానీ వాళ్ళ పొలిటికల్ సుపీరియర్స్ కాదు. సో ఈ పొలిటికల్ సుపీరియర్ చేసుకునే చట్టాల కింద దీన్ని ఏమంటాడంటే ఇవి పాజిటివ్ లాస్ అంటారు, పాజిటివ్ లాస్ అంటారు. సో వీటిని ఏమంటారు అంటే ప్రైవేట్ లాస్ అంటారు. ప్రైవేట్ లాస్ అంటే ఇండివిజువల్ లాస్ అంటారు అన్నమాట, లాస్ అంటారు. సో ఇక్కడ చూడండి ఈ పాజిటివ్ లా అంటే ఈ పాజిటివ్ లా ఎలాగొస్తుంది అని అంటాడు, పొలిటికల్ సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చట్టాలు చేస్తారు. ఎవరు చేస్తారు, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పార్లమెంట్ తీసుకున్నట్లయితే టూ హౌస్ ఆఫ్ లెజిస్లేటివ్, లోక్సభ రాజ్యసభ ఉంటాయి, ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడు. సో వీళ్ళు ముగ్గురు కలిపి ఒక చట్టం చేస్తారు. లోక్సభ రాజ్యసభ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఏమవుతుందండి, ఇక్కడ నుంచి బిల్ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ రెండు సభల్లో పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, యాక్ట్ అవుతుంది. సో యాక్ట్ కాస్తనే ఏమంటారు, ఈ యాక్ట్నే లా అంటాం, చట్టం అంటాం. ఈ చట్టాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, పొలిటికల్స్ ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, సుపీరియర్స్ గవర్నమెంట్లు ఎవరైతే లీడింగ్ చేస్తారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఎవరికి ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు వాళ్ళు, ఇమీడియట్ సబార్డినేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్డర్స్ ఇష్యూ చేస్తారు. హైరార్కీ ఉంటుంది కదా, సో హైరార్కీ అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అన్ని ఆర్డర్స్ స్టేట్ గవర్నమెంట్కి వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ నుంచి అన్ని మళ్ళీ ఆర్డర్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్కి వెళ్తాయి, సో డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ మండలానికి వస్తాయి, సో మండలం నుంచి మళ్ళీ పంచాయతీకి వస్తాయి. సో పంచాయతీ లెవెల్లో అది ఇంప్లిమెంటేషన్ అది జరుగుతుంది. అంటే పంచాయతీ లెవెల్లోనే కదా ప్రజలు ఉండేది. సో ఇదంతా హైరార్కీ. హైరార్కీ అన్నప్పుడు ఏమవుతాడు, ఫస్ట్ ఉన్నవాడు ఏమవుతాడు, సుపీరియర్ పొలిటికల్ అవుతాడు. సుపీరియర్ పొలిటికల్ ఎవరి మీద ఆర్డర్స్ ఇస్తూ ఎవరికి ఆర్డర్స్ ఇస్తాడు, సబార్డినేట్ పొలిటికల్ సుపీరియర్కి ఇస్తాడు. అంటే ఈ ఫస్ట్ వన్నోడు సెకండ్ వన్నోడు మీద కమాండ్ చేసే అధికారం ఉంటుంది హైరార్కీలో. మీ సుపీరియర్ ఆఫీసరు సో మీకు ఆర్డర్స్ ఇష్యూ చేసినప్పుడు కమాండ్ ద్వారా ఇస్తాడా లేదంటే రిక్వెస్ట్ పూర్వకంగా ఇస్తాడా, కమాండ్ చేస్తాడు. సో సుపీరియర్ ఆఫీస్ ఇన్ఫీరియర్ ఎప్పుడు కూడా ఓపీ అయి ఉండాలి సుపీరియర్కి. సో ఇతను ఏం చెప్తాడంటే ఈ పాజిటివ్ లా అని ఎలాగొస్తాయంటే సుపీరియర్ పొలిటికల్ సుపీరియర్ కమాండ్ చేస్తాడంటే అంటే పొలిటికల్ ఇన్ఫీరియర్ని కమాండ్ చేస్తాడు. వాడి ద్వారా ఈ చట్టాలు అనేవి ఇంప్లిమెంట్ అవుతాయి, అందుకని చెప్పేసి వాటిని ఏమంటారంటే పాజిటివ్ లాస్ అంటాడు, ఇంకొకటి చెప్పాం కదా మెన్ సెట్ బై మెన్ యాజ్ నాట్ పొలిటికల్లీ సుపీరియర్, ఇతను పొలిటికల్ సుపీరియర్ కాదు కానీ కొన్ని పర్సనల్గా కొన్ని చిన్న చిన్న మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసుకుంటాం. సపోజ్ మనం ఒక క్లాస్ పెట్టుకుంటున్నాం, ఈ క్లాస్కి ఏంటంటే మనం ఈ రోజు ఈవినింగ్ 6కి మనం కలవాలి, 6 to 8 మనం క్లాస్ చెప్పుకోవాలి, సో ఈవెన్ సండే కూడా చెప్పుకోవాలని చెప్పేసి చిన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కనుక ఎవరైనా బ్రేక్ చేస్తే వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకుని రైట్ ఎవరికైనా ఉంటుందా, ఉండదు. కానీ ఇక్కడ ఈ లాని ఎవరన్నా బైండ్ ఓవర్ చేయకపోయినా, ఈ లాని ఎవరన్నా రూల్ బ్రేక్ చేసినా ఏమవుతుంది, ఇక్కడ పనిషబుల్ అంటే ఇక్కడ దీనికి ఏముంటుంది, పాజిటివ్ లా లీగాలిటీ ఉంటుంది కదా, లీగాలిటీ అనేది దీనికి ఉంటుంది. దీనికి ఉంటుందా లీగల్ శాంక్షన్ ఉంటుంది, దీనికి ఉంటుందా, మనం చేసుకునే ఆటలకి ఉండదు, సో అది ఏం చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే రెండో చెప్పటికల్లా ఇంప్రాపర్ లాస్ అంటారు. ఇంప్రాపర్ లాస్ ఏంటంటే ఎగ్జిస్టెన్స్లో లేవి, పర్మిషన్ లేనివి, లేదంటే అంత ఇంపార్టెన్స్ లేనట్లని ఇంప్రాపర్ లాస్ అంటారు. సో ఇంప్రాపర్ లాస్ని మళ్ళీ రెండు రకాలుగా విభజించాడు, లాస్ సెట్ బై లాస్ బై ఎనాలజీ అంటారు. ఎనాలజీ అంటే ఏంటంటే ట్రెడిషన్గా వచ్చే చట్టాలు, ట్రెడిషన్గా వచ్చేటువంటి ఆచారాలు సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో సో వాటిని ఏమంటారంటే లాస్ ఆఫ్ ఎనాలజీ అంటారు. సో చూడండి మారల్ లాసు, కస్టమరీ లాసు, ఇంటర్నేషనల్ లాస్ అంటారు. సో ఇంటర్నేషనల్ లా కూడా ఏంటంటే బైండింగ్ ఏం కాదు, ఇంటర్నేషనల్ లా అది ఒక అగ్రిమెంట్ అంతే, దేశాల మధ్యన అగ్రిమెంట్. సో దానికి ఒక స్పెసిఫిక్ చట్టం అంటూ ఏమీ ఉండదు ఇంటర్నేషనల్ లాకి, అర్థమైందండి. సో దట్ ఈస్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద కంట్రీస్ ఓన్లీ. మీకు ఇంటర్నేషనల్ లాలో, ఇంటర్నేషనల్ లా మీరు చదువుతారు నెక్స్ట్ సెమిస్టర్కి వచ్చేసరికి. సో ఇంటర్నేషనల్ మా సార్ ఒక అతను ఉంటాడు, మా గైడ్ ఏమంటాడంటే ఇంటర్నేషనల్ లా ఈజ్ నాట్ ఏ లా అంటాడు.
అది అసలు లా ఎందుకు అయింది అని అడుగుతాడు. లా అంటే ఏ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, సో దాన్ని ఎవడన్నా వైలేట్ చేస్తే దానికి పనిష్మెంట్ ఉండాలి, అది లా అంటేని. దానికి ఏం రూల్స్ ఉన్నాయి, ఏం రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఎవడన్నా వైలేట్ చేస్తే ఎవడన్నా పనిష్ చేస్తున్నాడా, పాకిస్తాన్ వాడు వచ్చి మన మీద బాంబేస్తున్నాడు, ఇంటర్నేషనల్గా యుఎన్ఓ దగ్గరికి వెళ్ళి మనం కంప్లైంట్ ఎత్తే వాళ్ళు అలా తేరబడి చూస్తూ ఉంటారు, అది ఇంటర్నేషనల్లా ఎలాగవుతుంది అని అంటాడు. అది కరెక్టే కదండి. ఇంటర్నేషనల్ లా ఏంటంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, పనిష్మెంట్స్ ఉండవు, ఏమీ ఉండవు. కాబట్టి ఏంటంటే ఈ ఎన్నిటిని కూడా శాంక్షన్స్ కూడా ఉండవు సార్. ఏంటంటే ఇప్పుడు చూడండి, అంతేగాని ఇప్పుడు కొన్ని కొన్ని అది అది కూడా ఎట్లా ఉంటుందండి సార్, సో బిట్వీన్ ద కంట్రీస్ అండర్స్టాండింగ్ని బట్టి అగ్రిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు సో ఉన్నాడు ఎవడు చూడండి, బ్యాంక్ స్కామ్ చేశాడు బెంగళూరు అతను, విజయ్ మాల్యా, విజయ్ మాల్యా బ్రిటన్లో ఉన్నాడు. సో బ్రిటన్ను సో ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏంటంటే అతను మనకు అప్పగించే అవకాశం, సో అప్పగించే విషయంలో వాళ్ళకి మనకి సరైనటువంటి అండర్స్టాండింగ్స్ లేవు. సో అండర్స్టాండింగ్స్ లేకపోవడం వల్ల కొంతకాలం ఇది జరిగింది. అట్లే ప్రపంచంలో కొన్ని దేశాల్లో చాలా దేశాలకి ఏంటంటే అండర్స్టాండింగ్స్ అనేవి ఉండవు, ప్రాపర్ అగ్రిమెంట్స్ ఉండవు. సో అగ్రిమెంట్ లేకపోయినా సార్ సరే ఇంటర్నేషనల్ లా ప్రకారం ఏంటంటే వదిలేయాలి, కానీ ఆ ఇంటర్నేషనల్ లాకి సో రికగ్నైజేషన్ అనేది లేదు అని చెప్పేసి ఇతను అంటాడు. ఎవరు? ఆస్టిన్ అంటాడు. అర్థమైందండి. సో ఇది ఇది చెప్తాడు ఇతను, ఆస్టిన్ ఏం చెప్తాడని చెప్తాడు. అంటే ఈ యొక్క ఏదైతే పాజిటివ్ లా ఉందో ఈ పాజిటివ్ లా ఇట్లా చేయడానికి కారణం ఏమంటాడంటే అతను, ఒకటి సావరీన్ పవర్ ఉంటుంది, సావరీన్ పవర్ ఉంటుంది, రెండోది ఏముంటుందంట, కమాండ్ ఉంటుంది. ఎవరికి కమాండు? ఎవరికి? సుపీరియర్కి ఉంటుంది. సుపీరియర్ అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మోడీ ఈజ్ ద సుపీరియర్, అదర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ ది ఇన్ఫీరియర్. సో వీళ్ళకి సుపీరియర్ పవర్ ఉంటుంది, సుపీరియర్ ఇన్ఫీరియర్కి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు, ఆ ఇన్ఫీరియర్ ఇంకొక ఇన్ఫీరియర్కి ఆర్డర్స్ ఇష్యూ చేస్తాడు, వీళ్ళందరూ కూడా కమాండ్ ద్వారానే వీళ్ళు ఇష్యూ చేస్తారు. అంటే వీళ్ళందరికీ కమాండ్ చేసే హక్కు ఎలాగొచ్చింది? సావరన్ పవర్ వల్ల వచ్చింది. సావరన్ పవర్ ఎవరిది? ప్రజలది. మనం ఎవరికి ఇచ్చాం? నాయకులకి ఇచ్చాం. నాయకులకి ఇవ్వడం బట్టి దీన్ని ఇచ్చేస్తారు. అప్పుడు ఇతను అల్టిమేట్గా ఆస్టిన్ ఏమంటాడంటే, లా అనేది ఎలాగొచ్చిందంటే సావరన్ పవర్ వల్ల, కమాండ్ వల్ల, డ్యూటీ అంటే ఈ రెండు డ్యూటీ, సావరన్ పవర్, కమాండ్, శాంక్షన్, ఈ మూడు వాటి కలయికే ఈ యొక్క లా అంటాడు ఇతను. ఎందుకంటే ఈ మూడు లేకపోతే లా అనేది లేదు. అంటే ప్రజెంట్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు తప్పించి ఫ్యూచర్కి ఇంపార్టెన్స్ ఇవ్వడు, పాస్ట్కి ఇవ్వడు. ఎగ్జిస్టింగ్ లాస్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంటే ఈ చట్టం ఎవరు చేశారు? లెజిస్లేటివ్ చేసింది. లెజిస్లేటివ్ ఏ హక్కుతో చేసింది? సావరన్ పవర్ హక్కుతో చేసింది. లెజిస్లేషన్ చట్టం చేసిన తర్వాత దానికి ఏముంటుంది? పాస్ అవుతుంది. పాస్ అయిన తర్వాత శాంక్షన్ వస్తుంది. శాంక్షన్ వచ్చిన తర్వాత ఆ యొక్క చట్టాన్ని అమలు జరిపే బాధ్యత ఎవరికి ఉంటుంది? పొలిటికల్ సుపీరియర్కి ఉంటుంది. పొలిటికల్ సుపీరియర్ ఆ చట్టాన్ని అమలు పరిచే టైంలో కమాండ్ చేస్తాడు. సో ఆ విధంగా ఏంటంటే ఇతను ఆస్టిన్ అనేవాడు, సో దీనికి ఈ యొక్క ఎనలాటికల్ థీరీకి డిస్క్రిప్షన్ అనేది ఇస్తాడు. అంటే లా ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ లాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నేచురల్ లాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలా, హిస్టారికల్ లాకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే దానికి ఇవ్వక్కర్లేదు, దీనికి ఇవ్వక్కర్లేదు. లా అనేది ఈ విధంగా వచ్చింది, లెజిస్లేటివ్ మేకింగ్ ద్వారా వచ్చింది, సావరన్ బాడీ ద్వారా వచ్చింది తప్ప సో వేరే వాటి ద్వారా లా అనేది రాలేదని చెప్పేసి ఇతను చెప్తాడు. ఎవరు? ఆస్టిన్ అనే అతను చెప్తాడు.